నర్సీపట్నం రూరల్లో ప్రతి వ్యక్తికి మూడు మాస్కులు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పట్ల ఉమాశంకర్ గణేష్ ప్రారంభించారు. ముందుగా కంటోన్మెంట్ ఏరియా అయిన గురంధరపాలెం నీలంపేట గ్రామాల్లో పంపిణీ చేపట్టాలని నర్సీపట్నం ఎంపీడీఓ ఎన్ జయమాధవ్కి ఐకేపీ ఏపీఎం ఇన్ఛార్జ్ శ్రీరామ్మూర్తికి ఆయన సూచనలు చేశారు. ఐకేపీ ఏరియా కోఆర్డినేటర్ వరప్రసాద్, ఎంపీడీఓ సిబ్బంది, రూరల్ పార్టీ అధ్యక్షులు ఎస్ సత్యనారాయణ ఆధ్వర్యంలో గ్రామ వాలంటీర్లకు ఆయన మాస్కులను పంపిణీ చేశారు. ఐకేపీ కార్యాలయంలో సుమారు 30 లక్షల మాస్కులు తయారీ చేస్తున్న కేంద్రాన్ని ఆయన పరిశీలన చేశారు. అక్కడ షేక్ రజాక్ ఆధ్వర్యంలో మాస్కులు తయారీ జరుగుతూ ఉంది. నర్సీపట్నం మండలానికి 10 లక్షలు కేటాయిస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. మరి కరోనా వైరస్ నియంత్రణ కొరకు మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారు మరి గత కొన్ని రోజుల నుంచి కూడా మరి పలు సూచనలు జాగ్రత్తలు ఎప్పటికప్పుడు చెప్పడం జరుగుతుంది. ఆ సూచనల మేరకు అధికారులందరూ కూడా మరి అదే పద్ధతిలో చేస్తూ మరి ముఖ్యంగా ప్రజలందరూ కూడా మరి ఏదైతే ప్రభుత్వ నిబంధనల ప్రకారం మరి ప్రతి ఒక్కరు కూడా ఇంట్లోనే ఉంటూ మరి వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కానీ అన్నీ కూడా మరి ఎప్పటికప్పుడు ఏదైనా ఉంటే వాలంటీర్స్ ద్వారా ప్రభుత్వ అధికారులు కూడా తెలియపరచడం జరుగుతుంది. మరి ముఖ్యంగా నర్సీపట్నానికి సంబంధించి మరి మనకి మన విశాఖపట్నం జిల్లాలో మరి కంటైన్మెంట్ ఏరియాలు 7 ఉన్నాయి. అందులో మన నర్సీపట్నం కూడా మరి ఒకటి కంటైన్మెంట్ ఏరియా. అందులో ముఖ్యంగా ఏదైతే రెడ్ జోన్ ఉందో ఆ ప్రాంతం అంతా కూడా మరి ఇప్పటికే నర్సీపట్నం మున్సిపాలిటీలో మరి బ్లాక్ చేయడం జరిగింది. ఉదయాన్నే మరి ఈరోజు మరి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ గారు ప్రతి ఒక్కరికి 3 మాస్కులు ఇవ్వాలని చెప్పారో మరి ఈరోజు ఉదయాన్నే ఎక్కడైతే రెడ్ జోన్ ఉందో ఆ ఏరియాలో వాలంటీర్స్ అందరికి కూడా మరి ఆ మాస్కులు ఇచ్చే కార్యక్రమం మరి చేపట్టడం జరుగుతుంది. అలాగే ఈరోజు చూస్తే మన ఈ మాస్కులకు సంబంధించి మనకు 4 మండలాల్లో మరి సుమారుగా 6,77,000 మందికి మరి ఇవ్వాలని చెప్పి ఇప్పుడు మాస్కులు ఇవ్వాలని చెప్పి మరి ఇప్పుడే నిర్ణయం మరి తీసుకోవడం జరిగింది. దాని ప్రకారం మరి సుమారుగా మనకి నర్సీపట్నం మున్సిపాలిటీ అలాగే మన రూరల్కి సంబంధించి సుమారుగా 9 లక్షల వరకు 10 లక్షల వరకు కూడా ఈ మాస్కులు పంపిణీ కార్యక్రమం మరి చేపట్టడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఈరోజు మరి ఇక్కడనే సెంటర్ ఉంది కనుక ఈ మాస్కులు కుట్టే మరి కార్యక్రమం ఇక్కడ చేస్తున్నారు కనుక మరి ముందుగా స్టార్టింగ్లో ఏదైతే కంటైన్మెంట్ ఏరియా ఉందో మంది మన ఎంపీడీ గారు చెప్పినట్టు మరి ఈ కంటైన్మెంట్ ఏరియాలో నీలంపేట గురంధరపాలెం ఉంది కనుక ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆ గ్రామాలన్నీ కూడా ఇస్తూ తర్వాత రోజు కూడా ప్రతిరోజు కూడా మిగతా గ్రామాల రోల్ అంతా కూడా ఇవ్వాలని చెప్పి మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కార్యక్రమంలో ప్రారంభ ప్రసంగాన్ని ఐకేపీ ఏరియా కోఆర్డినేటర్ వరప్రసాద్ ప్రారంభించారు. అనంతరం ఎంపీడీ ఎన్ జయమాధవి మాట్లాడారు. కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు ఎస్ సత్యనారాయణ, గురంధరపాలెం, నీలంపేట గ్రామాలకు చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు, పలువురు వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది